హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు చాలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అని నేను అనుకుంటున్నాను. మరి చూసే వాళ్ళు మీకు అది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో లేదో నాకు తెలీదు, కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు నిజంగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే, అప్పట్లో గోరింటాకు మొక్క అనేది చాలా రేర్గా ఉండేదన్నమాట. ఎందుకంటే అప్పట్లో అంత డెవలప్డ్గా ఏమి ఉండేది కాదు, నర్సరీస్ కూడా ఉండేది కాదు. కాబట్టి ఈ ఏజెన్సీలో గోరింటాకు మొక్క అంటే పెద్దగా అంతగా తెలియదు, ఎక్కడో తెలుసు తప్ప పెద్దగా అస్సలు తెలీదు. అప్పట్లో గోరింటాకుగా పెట్టుకునే ఒక మొక్క ఉందన్నమాట. ఆ మొక్కని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ మొక్క ఎలా ఉంటుందో అంటే చూపిస్తాను కదా, మీరే చూడండి. కానీ అది చాలా, అప్పట్లో మా గ్రానీస్, మా మదర్ చైల్డ్హుడ్ డేస్లో కూడా వాళ్ళు, మా మదర్ వాళ్ళు కూడా పెట్టుకునేవారంట అది. ఆ మొక్క చాలా, ఆ ఫ్లవర్స్ అనేవి చాలా చాలా క్యూట్గా భలేగా ఉంటాయి తెలుసా. యాక్చువల్ రోజ్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి అవి. అవి అందులోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా స్కూల్ గార్డెన్లో అవి చాలా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఉండేవన్నమాట అవి. కానీ మా ఇంటి దగ్గర ఉండేది బ్రైట్ పింక్ కలర్. ఇంకొకటి, ఇంకా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అన్నమాట. మేము వేరే వాళ్ళ చేత ఆ గింజల్ని తెప్పించాము, అది వేసాము, వస్తుంది. ఆ పువ్వులు పూసాక మళ్ళీ నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. మొక్క అని చెప్పాను కదా, ఈ మొక్క అన్నమాట. వీటి ఆకుల్ని కోసుకుందాం ఇప్పుడు మనం. మా దగ్గర ఉండేది ఉన్నది ఇదిగోండి, మా దగ్గర ఉన్నది ఈ బ్రైట్ పింక్ కలర్ది. వీటిలో ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయి. చూసారు కదా, రోజ్ ఫ్లవర్స్ లానే ఉంటాయి ఇవి. ఆకులు ఇప్పుడు కోసుకుందాం మనం. ఇప్పుడు నేను చెప్పాను కదండి మొక్క, అది ఈ మొక్క అనమాట. వీటిలో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మా దగ్గర ఉన్నది బ్రైట్ పింక్ కలర్ అనమాట. ఫ్లవర్స్ ఎలా ఉంటాయి చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఫ్లవర్స్, వీటికి ఇవి కాయలు అన్నమాట. కాయలు ఉన్నాయి కదా, ఇవి బాగా ఎండిపోయింది. కానీ ఈ కాయ చూడండి, వీటి సీడ్స్ ఇలా ఉంటాయి. ఇవి ఈ సీడ్స్ ఆ సాయిల్ దగ్గర బాగా ముదిరిన తర్వాత ఈ సాయిల్, ఇవి సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి చూసారు కదా. ఈ సీడ్స్ వాటంతట అవి పడిపోయి మొక్క చుట్టూనే ఇంకా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. సపరేట్గా మనం వేసుకోవాల్సిన పని ఉండదు. డిఫరెంట్ కలర్స్ కావాలంటే తెచ్చి వేసుకోవాలి. కానీ అదే మొక్కది అయితే మాత్రం వాటి చుట్టూరే మొక్కలు చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఆకుల్ని కోసుకుందాం. ముదురువైనా లేతవైనా ఏవైనా పర్వాలేదు, మనకి మెయిన్ ఆకులు ఇంపార్టెంట్. మరి ఇప్పుడున్న గోరింటాకు లాగా డార్క్గా పండుతుంది అని కాదు, ఆరెంజ్ కలర్లో పండుతుంది. కానీ అప్పట్లో చాలా పండేది కదా, చూడ్డానికి కూడా చేతులు అందంగా ఉండేవి కాబట్టి ఇది ఎక్కువగా వాడేవారు అన్నమాట. ఆరెంజ్ కలర్లో పండుతుంది, ముందే చెప్తున్నాను, ఆరెంజ్ కలర్లోనే పండుతుంది. మరి డార్క్గా అయితే ఏం పండదు, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇది వాడడం మానేశారు. కానీ ఇవి డిఫరెంట్ కలర్స్ అనమాట, డిఫరెంట్ కనకంబరం కలర్ ఉంటుంది కదా ఆ కలర్వి మొక్కలు అనమాట. ఇవి సేమ్ ఫ్లవర్స్, చెప్పాను కదా ఒక్క మొక్క ఉంటే చాలు, చాలా వరకు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా స్ప్లిట్ అయిపోయి, సీడ్స్ స్ప్లిట్ అయ్యి దగ్గరగా ఉన్న సాయిల్లో మొక్కలు చాలానే వస్తాయి. వీటిలో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, రోజ్ ఫ్లవర్స్ లాగా ముద్దగా చాలా బాగుంటుంది. వీటిలో ఇంకా మేము డిఫరెంట్ కలర్స్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాము, చూడాలి.
మనం ఆకులు కోసుకున్నాం కదా, ఇప్పుడే మంచి ఆకులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుందాము. అప్పుడైతే నూరుకునేవారు, ఇప్పుడైతే మనకి మిక్సీలు అవన్నీ వచ్చేసాయి కాబట్టి మనం మిక్సీలో వేసుకుందాము. మినిట్స్ ముందు నేను ఇలాగ చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను. అదే వాటర్ మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఇంకా స్పెషల్గా ఇంకో ఎక్స్ట్రా వాటర్ లీవ్స్కి యాడ్ చేసుకోవడం అంటూ జరగకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా బెటర్ అన్నమాట. సో ఆ వాటర్ ఇప్పుడు మనం వేసేసుకుందాం. చూసారు కదా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా. ఇందులోనే మనం కొంచెం కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కకు ఉంచేయండి. ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కదా, అలాగే చింతపండు అవి కూడా వేసాం కదా, మూడు కూడా కొంచెం బాగా కలవడానికి మనం సైడ్న పెట్టేసుకుందాం. చూసారు కదా 15 మినిట్స్ తర్వాత ఈ రంగులోకి వచ్చేసింది మెహందీ గ్రీన్గా. ఇప్పుడు పెట్టుకోవడానికి రెడీగా ఉంది. చూసారు కదా రెడ్డిష్గా వచ్చింది వాటర్. ఇప్పుడు పెట్టుకుంటున్నాం మనం, పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి చూడండి. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను. డిజైన్లు అవి ఏం పెట్టుకోవడం అంటూ ఏమి రాదు కాబట్టి జనరల్గా ఇలా వేలకు పెట్టేసుకొని చందమామ పెట్టేసుకోవడమే. డిజైన్ల కంటే ఇలా పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది కదా, అంటే చెయ్యి నిండుగా అనిపిస్తుంది. అంటే మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి కాబట్టి ఈ మధ్య మనం డిజైన్లు అవి వేసుకుంటున్నాం, కానీ నాకైతే ఇలానే ఇష్టం. చూడండి ఆల్రెడీ నేను పెట్టుకుంటే ఫింగర్కి కలర్ అనేది మారింది, అది బట్టి చందమామ అయి పెట్టుకున్నాను. అప్పట్లో జనరల్గా గోరింటాకు అంటే ఇదే కదా వచ్చే మెయిన్ యూనివర్సల్ డిజైన్ అండి, ఇది నిజమే కదా. పెట్టుకోవడం అయితే అయిపోయింది, మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే ఆరెంజ్గా అయ్యింది మీకు తెలియాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. నేను పెట్టుకొని ఒక 1 అవర్ ఉంచుకున్నాను అన్నమాట. చూసారా ఆల్రెడీ డ్రై అయిపోతుంది. 1 అవర్ అయిపోయింది కదా, నేను సింక్ దగ్గర వచ్చి కడిగేసుకుంటున్నాను. చూసారా ఆరెంజ్ కలర్లో పండుతుంది అన్నాను. ఆరెంజ్ కలర్లో బాగుంది కదా, అప్పట్లో మా మమ్మీ వాళ్ళు పెట్టుకుని తెగ మురిసిపోయేవారంట. చూసారు కదా ఆరెంజ్ కలర్లో పండింది. అంటే చాలామందికి మొక్కలు ఇలా గోరింటాకుగా పెట్టుకుంటారని తెలియకపోవచ్చు, అంటే అందరికీ తెలియజేయాలి తెలుసుకోవాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నా వీడియోని చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.